ఆకాశంలో నడక, అక్కడే టీ కాఫీ స్నాక్స్ వగైరా. అంతేకాదు ఎంచక్క షాపింగ్ కూడా చేయొచ్చు. హైదరాబాద్ స్కై వాక్లలో షాపింగ్ సెంటర్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. మొదట మెహదీపట్నం స్కై వాక్లో షాపింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు హెచ్ఎండిఏ ప్రణాళికలను రూపొందించింది. మెహదీపట్నం జంక్షన్లో 28 కోట్ల ఖర్చుతో స్కై వాక్ నిర్మిస్తున్నారు. ఉదయం సాయంత్రం రద్దీ వేళల్లో కనీసం 100,000 మందికి పైగా స్కై వాక్ మార్గంలో రాకపోకలు సాగించే అవకాశం ఉంది. స్కై వాక్ పైన షాపింగ్ సెంటర్ల ఏర్పాటుకు ప్రైవేట్ వ్యాపార సంస్థలకు స్థలాలను అద్దెకు ఇవ్వడం ద్వారా హెచ్ఎండిఏకు అదనపు ఆదాయం లభించనుంది. ఉప్పల్ జంక్షన్లో స్కై వాక్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. సుమారు 650 మీటర్ల పొడవుతో 34 కోట్ల అంచనా వ్యయంతో ఉప్పల్ రింగ్ రోడ్డుకు అన్ని వైపులా రాకపోకలు సాగించే విధంగా ఈ స్కై వాక్ను ఏర్పాటు చేస్తున్నారు. సెప్టెంబర్ నాటికి వినియోగంలోకి రానున్నట్లు సమాచారం.